హూ వాజ్ ద కింగ్ లియర్, అతని యొక్క ట్రాజడీ స్టోరీ ఏంటి, నిజంగా అతని కూతుళ్ళు తనని మోసం చేశారా, తనకు నమ్మిన కూతుళ్ళే తను అతిగా ప్రేమించిన కూతుళ్ళే అతన్ని మోసం చేశారా, ఈ విధంగా మనము అసలు ఏం జరిగింది, కింగ్ లియర్కి జరిగినటువంటి అన్యాయం ఏంటి, తన కూతుళ్ళ ద్వారా ఎలాంటి మోసం జరిగింది, అతనికి ఉన్నటువంటి అసిస్టెంట్స్ ఎవరు, అతని యొక్క నమ్మిన బంట్లు ఎవరు, అతను ఎవరు ఏ విధంగా మోసం చేశారనేది మనం ఈ యొక్క స్టోరీలో తెలుసుకున్నాము. అయితే కూతుళ్ళతో మోసపడినటువంటి ఒక తండ్రి కాథ ఇది. ఇది అబౌట్ ద కింగ్ లియర్, వన్ ఆఫ్ ది స్టోరీ అమంగ్ ద షేక్స్పియర్స్ సమ్మరీస్. షేక్స్పియర్ కథలలో మనము తెలుసుకుంటున్నది కింగ్ లియర్ యొక్క స్టోరీ, అతని యొక్క ట్రాజడీ స్టోరీ ఏంటి, అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను ఏ విధంగా తన సొంత కూతుళ్ళతోనే మోసపోయాడు అని మనము ఈ యొక్క వీడియోలో తెలుసుకున్నాము. నౌ లెట్ అస్ కమ్ టు ద వీడియో ఫ్రెండ్స్. ఈ టాపిక్లో మీకు కింగ్ లేయర్ గురించి నేర్చుకోవడానికి ముందు మనము ఇక్కడ కొన్ని క్యారెక్టర్స్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఏంటి, ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయి అని నేను మీకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ గోనెరిల్, అతనికి హీ హ్యాడ్ 3 daughters. కింగ్ లేయర్కి ఉన్నది ఏంటంటే 3 daughters. యాక్చువల్లీ కింగ్ లేయర్ హీ వాజ్ ద ఏంటి, కింగ్ ఆఫ్ బ్రిటన్. ఇతను బ్రిటన్కి రాజు, కింగ్ ఆఫ్ బ్రిటన్, బ్రిటన్కి రాజు, హూ కింగ్ లేయర్. సో ఇతనికి ఇతని యొక్క ఫ్యామిలీ ఏంటి అంటే, అతనికి హీ హ్యాడ్ 3 daughters. అమంగ్ దెమ్ ఫస్ట్ వన్ ఈజ్ గోనెరిల్. గోనెరిల్ అనే ఆమె ఫస్ట్ కూతురు. అయితే నెక్స్ట్ రేగా, సెకండ్ డాటర్ ఎవరంటే, షీ వాజ్ ద సెకండ్ డాటర్ రెగాన్. రెగాన్ వాజ్ సెకండ్ డాటర్ ఆఫ్ కింగ్ లేయర్. నెక్స్ట్ థర్డ్ డాటర్ కార్డిలియా, షీ వాజ్ ద థర్డ్ డాటర్ ఆఫ్ కింగ్ లియర్. కింగ్ లియర్కి థర్డ్ డాటర్ ఎవరంటే కార్డిలియా. గోనెరిల్, రెగాన్, కార్డిలియా, ఇది ఫ్యామిలీ ఆఫ్ ద డాటర్స్ ఆఫ్ ద కింగ్ లియర్. సో ఇక్కడ మరి గోనెరిల్కి మ్యారేజ్ అయింది. షీ వాజ్ మ్యారీడ్. హర్ హస్బెండ్ నేమ్ వాజ్ డ్యూక్ ఆఫ్ ఆల్బనీ. అతను ఆమె యొక్క హస్బెండ్ నేమ్ ఏంటంటే డ్యూక్ ఆఫ్ ఆల్బనీ. నెక్స్ట్ రేగాన్ యొక్క హస్బెండ్ నేమ్ ఏంటంటే డ్యూక్ ఆఫ్ కార్న్వాల్. ఇక్కడ మీరు చాలా కాన్సన్ట్రేషన్ స్టోరీ విన్నట్లయితే మీకు ఎగ్జామ్లో మీకు ఈ సమ్మరీ రాయడానికి చాలా ఈజీగా మీరు ప్రిపేర్ అయినట్టుగా ఉంటుంది. సో ఇక్కడ రేగాన్ యొక్క హస్బెండ్ నేమ్ వాజ్ డ్యూక్ ఆఫ్ కార్న్వాల్. నెక్స్ట్ థర్డ్ డాటర్ వాజ్ కార్డిలియా. షీ ఈమె ఏంటంటే పెళ్ళి కాలేదు అన్నట్టు, షీ వాజ్ నాట్ మ్యారీడ్. వీళ్ళ ముగ్గురికి పెళ్ళి అయ్యాయి. సో ఇక్కడ ఈ గ్లౌసెస్టర్ ఈ వాస్ ద అనదర్ పర్సన్. ఇతను ఎవరంటే అసిస్టెంట్గా ఉండేవాడు. ఎవరికి, కింగ్ లేయర్కి గ్లౌసెస్టర్ అనే తను అంటే అసిస్టెంట్గా, అతని కింద అసిస్టెంట్గా పనిచేసేవాడు ఎవరు, గ్లౌసెస్టర్. సో ఇంకా ఇతనికి కెంట్ అనేటువంటి ఎవరు, కింగ్ లేయర్కి కెంట్ నమ్మిన బంటుగా అంటే ఒక అతని కింద నమ్మిన బంటుగా పనిచేసేవాడు. గ్లౌసెస్టర్ అనే అతనేమో అసిస్టెంట్. సో ఇక్కడ కెంట్ మాత్రము అతనికి నమ్మిన బంటుగా పనిచేసేవాడు, ఎవరికి, కింగ్ లియర్కి. సో ఇప్పుడు ఇక్కడ మనము ఈ 3 daughters నేమ్స్ తెలుసుకున్నాము, వాళ్ళ హస్బెండ్స్ నేమ్ తెలుసుకున్నాము, థర్డ్ డాటర్కి మ్యారేజ్ అవ్వలేదు అని తెలుసుకున్నాము, రైట్. ఇక్కడ మనము ఇంకా క్యారెక్టర్స్ చూసుకున్నట్లయితే 3 daughters గురించి తెలుసుకున్నాము, ఏది కింగ్ లియర్కి. ఇతను ఈ థర్డ్ డాటర్కి కూడా మ్యారేజెస్ అనేవి మ్యాచెస్ చూస్తూ ఉంటాడు. చుట్టూ ఉన్నటువంటి చుట్టుపక్కల నెక్స్ట్ ఫ్రెంచ్ రాజుని ఇచ్చి పెళ్లి చేయాలి అని ఫ్రెంచ్ కార్డిలియా కోసం అని మ్యాచెస్ చూస్తూ ఉంటాడు ఫ్రెంచ్లో.
ఎవరు కింగ్ లియర్ ఇప్పుడు నెక్స్ట్ క్యారెక్టర్ లోకి మనం వెళ్ళినట్లయితే ఇది ఒక కింగ్ లియర్స్ యొక్క ఫ్యామిలీ సో నెక్స్ట్ గ్లౌసెస్టర్ అన్నం కదా గ్లౌసెస్టర్ వాస్ ద అసిస్టెంట్ ఆఫ్ కింగ్ లియర్ సో ఇప్పుడు ఇతని యొక్క ఫ్యామిలీ ఏంటి ఇతని గురించి కూడా ఇక్కడ తెలుసుకుందాం నెక్స్ట్ కెంట్ అనే అతన్నేమో అతనికి నమ్మిన బంటగా పని చేస్తున్నాడు ఇప్పుడు మనము నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటి అంటే గ్లౌసెస్టర్ గురించి నేర్చుకుందాం తెలుసుకుందాం సారీ ఇతని యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి విత్ మెయిన్ క్యారెక్టర్స్ ఆఫ్ ది స్టోరీ ఎడ్గర్ ఎడ్మండ్ ఇతనికి ఇద్దరు కుమారులు ఉంటారు గ్లౌసెస్టర్కి ఇద్దరు కుమారులు నెంబర్ ఎడ్గర్ ఇతను లెగిట్ అంటే అతని సొంత కొడుకు అన్నట్టు అతని భార్యకు జన్మించిన అంటే సొంత కొడుకు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లెజిమేట్ అంటాం హీ వాజ్ ద హిస్ నేమ్ వాజ్ ఎడ్గర్ నెక్స్ట్ సెకండ్ పర్సన్ వాజ్ ఎడ్మండ్ ఎడ్మండ్ మీన్స్ వాట్ దట్ బిలాంగ్స్ టు కీప్ ఫ్యామిలీ దట్ మీన్స్ ఇన్ తెలుగు అంటే అదేంటంటే ఒక దాస్యకి పుట్టినటువంటి కుమారుడు ఎవరు ఎడ్మండ్ తన సొంత కుమారుడు ఎడ్గర్ అయితే ఇక్కడ ఒక దాస్యకి జన్మించిన వాడు దాస్య అంటే మనము ఏమంటాము తెలుగు నానుడిలో ఉంపుడు గత్తే అంటాం కదా వాళ్ళకు జన్మించినటువంటి వాడు ఎవరు ఈ యొక్క ఎడ్మండ్ మనం వాళ్ళని బాస్టర్డ్ అంటాం అవునా బాస్టర్డ్ అంటే ఈ వాజ్ ద బాస్టర్డ్ బాస్టర్డ్ మీన్స్ అంటే ఉంపుడు గత్తెకు పుట్టినటువంటి వాళ్ళని బాస్టర్డ్స్ అంటారు సో హీ వాజ్ దిస్ వాజ్ ద ఫ్యామిలీ ఆఫ్ గ్లౌసెస్టర్ ఇది ఒక ఈ యొక్క గ్లౌసెస్టర్ యొక్క ఫ్యామిలీ ఇంకా మనము కంటెంట్లోకి వెళ్ళినట్లయితే ఇతని కింద ఈ యొక్క రాజు కింగ్ లియర్ కింద ఒక 100 మంది వర్కర్స్ ఉంటారు పనిచేస్తూ ఉంటారు 100 మంది ఇతని కింద పనిచేస్తూ ఉంటారు సో ఇప్పుడు వీళ్ళంతా కలిసి ఏం చేస్తారు అంటే కింగ్ లియర్ రిటైర్డ్ అవ్వాలనుకుంటారు తను రిటైర్డ్ అవ్వాలి ఇంకా తను రాజ్యానికి తను రిటైర్డ్ అవ్వాలి అని అనుకొని ఒక సమావేశాన్ని ఏర్పరుస్తారు అంటే ఒక సెమినార్ ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారు కండక్ట్ చేసిన దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రావడం జరుగుతుంది అందరూ ఒక దగ్గర సమావేశం అవుతారు సమావేశమైనటువంటి ఈ గ్రూప్లో ఈ సెమినార్లో కింగ్ లియర్ ఏమంటారు అంటే ఏమని తన మనసులో అనుకుంటారంటే తనకున్నటువంటి రాజ్యాన్ని కానివ్వండి తన ఆస్తిని కానివ్వండి ప్రాపర్టీ ఏదైతే తన కింగ్డమ్లో ఉన్నదో ఆ యొక్క రాజ్యంలో ఉన్నదో దాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయాలనుకుంటారు 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి ఎందుకు 3 పార్ట్స్గా డివైడ్ వై ఈజ్ గోయింగ్ టు డివైడ్ ఇన్ టు 3 పార్ట్స్ మీన్స్ హియర్ హీ హ్యాడ్ 3 డాటర్స్ నా అతనికి 3 కుమార్తెలు ఉన్నారు కదా సో వాళ్ళకి 3 కూడా 3 భాగాలు సమానంగా అంటే ఎవరికి ఏమిస్తారో తెలీదు ఎంత పార్ట్ ఇస్తారో తెలీదు బట్ ఉన్నటువంటి ప్రాపర్టీ ఆ యొక్క కింగ్డమ్లో ఏమైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అతని యొక్క రాజ్యంలో అతనికి ఉన్నటువంటి స్థానాన్ని అంటే అతని యొక్క ఆస్తిని మొత్తము కూడా 3 భాగాలు చేయాలనుకుంటారు కింగ్ లియర్ అప్పుడు తను ఒక షరతు పెడతారు ఏమంటారంటే తనకు ఉన్నటువంటి 3 కుమార్తెలు ఎవరికి ఎంత భాగం ఇస్తానో తెలియదు బట్ 3 భాగాలు చేస్తున్నాను బట్ ఎవరైతే నా గురించి పొగుడతారో ఎవరు ఎక్కువగా పొగుడతారో వాళ్ళకి పొగిడిన దాన్ని బట్టి నేను ఇస్తాను అని అతను ఒక కండిషన్ పెడతారు తన కూతుళ్ళకి దెన్ అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యొక్క యాక్ట్ 1లో అంటే మనము ఫస్ట్ మనము యాక్ట్ 1 నుంచి నేర్చుకుంటున్నాము ఈ యొక్క యాక్ట్ 1లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఈ యొక్క గమెరిన్ ఉంది కదా తనకి తన తండ్రి అంటే ప్రేమ ఉండదు గనరల్కి తండ్రి పైన ప్రేమ ఉండదు బట్ ఆల్సో ఆస్తి కోసమైనా పొగడాలి కదా అతను ఒక ప్రభు ఒక రాజ్యానికి అధికారి కానీ అతని మీద ప్రేమ లేకపోయినా గనరల్ ఏం చేస్తుందంటే తన తండ్రి గురించి చాలా గొప్పగా పొగుడుతుంది నటిస్తుంది చాలా గొప్పగా నటిస్తూ తన తండ్రిని పొగుడుతూ
తన యొక్క ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తుంది. అప్పుడు నెక్స్ట్ ఈ యొక్క గలనెల యొక్క పొగడ్తను చూసినటువంటి కింగ్ లియర్ ఆమెకు ఏంటి ఒక పార్ట్ని అంటే ఒక భాగాన్ని ఇచ్చేస్తారు. ఆమె పొగిడిన దాన్ని బట్టి అతనికి నచ్చి ఇచ్చేస్తారు. నెక్స్ట్ తనను చూసినటువంటి సెకండ్ డాక్టర్ రెగాన్ ఉంటుంది కదా, తను ఏంటి తను తన సిస్టర్కి లేని ప్రేమ నటించి అంతగా ఎక్స్ప్రెస్ చేస్తే దెన్ హీ వాస్ గివెన్ ద హై ప్రాపర్టీ అంటే ఎక్కువ ప్రాపర్టీ అనేది ఇచ్చారు. దెన్ హీ వాస్ గివెన్ ద ప్రాపర్టీ అంటే తనకి ఎక్కువ ప్రాపర్టీ అనేది ఇచ్చేసారు. బట్ నేను అంతకంటే ఎక్కువగా పొగుడతాను అని తను కూడా లేనటువంటి ప్రేమను కనుక గలరి కంటే ఎక్కువగా పొగుడుతున్నానంట. గనరీ కంటే ఏదైనా ఎక్కువగా పొగుడుతుంది కింగ్ లియర్ని. సో ఈమెకు కూడా తన యొక్క రాజ్యంలో సగం పార్ట్ అంటే మిగతా పార్ట్ ఏ పార్ట్ త్రీ పార్ట్స్ చేస్తారు కదా ఆమెకి ఇంకొక పార్ట్ ఇచ్చేస్తారు. అలా చేస్తారు కింగ్ లియర్. ఇప్పుడు నవ్ కార్డిలియా యొక్క వంతు టామీస్ నవ్ కార్డిలియాస్. అప్పుడు కార్డిలియా ఏంటి తను పొగడదు. ఎందుకు పొగడదు అంటే నిజంగా తండ్రి పైన ప్రేమ ఉంటే చూపించాలే తప్ప ప్రేమను అనేది వ్యక్తపరచకూడదు కదా. చూపించాలే కానీ ఈ విధంగా నాకు అంత ప్రేమ ఉంది ఇంత ప్రేమ ఉంది మా తండ్రి అలాంటి వాడు ఇలాంటి వాడు అని వ్యక్తపరచవలసిన అవసరం లేదు. మనము చూపిస్తే చాలు అనుకొని తను ఏమీ కూడా పొగడదు. పొగడకపోతే దెన్ కింగ్ లియర్ వాస్ ఆస్క్డ్ ద కార్డిలియా వాట్ హ్యాపెండ్ నువ్వెందుకు నన్ను పొగడడం లేదు అంటే మై లార్డ్ నా ప్రభువ లేదా నా యొక్క మై రెస్పెక్టబుల్ ఫాదర్ అంటే నేను మీ యందు ఎంతో ప్రేమ కలిగి ఉన్నాను బట్ దాన్ని నేను చూపించాలే తప్ప ఇలా వ్యక్తపరచలేను అని తను అంటుంది. దెన్ కింగ్ లియర్ నువ్వు ఇలా నేను ఒక రాజ్యానికి ప్రభువుని ఇంత గొప్పవాడిని అయినటువంటి నన్ను నువ్వు పొగడలేకపోయావు అని అంటాడు. అప్పుడు కార్డిలియా ఏమీ లేదు నాన్నగారు పొగడడానికి నథింగ్ ఎట్ ఆల్ అంటుంది. దెన్ వాట్ యూ వాస్ గోయింగ్ టు సే విత్ కార్డిలియా మీన్ ఏమంటారంటే ఓకే ఇట్స్ ఓకే నువ్వు నన్ను పొగడలేదు నా గురించి నువ్వు గొప్పగా చెప్పలేకపోతున్నావు సో నీకు కూడా నేను ఏమి ఇవ్వలేకపోతున్నాను ఐఎమ్ సో సారీ అని ఎక్స్క్యూజెస్ చెప్పేస్తాడు. నువ్వు నా గురించి పొగడనప్పుడు వై ఐ వాంట్ టు గివ్ టు యూ మై ప్రాపర్టీ నేను ఎందుకు ఇవ్వాలి నా ఆస్తిని నీకు ఎందుకు ఇవ్వాలి. నా ఇద్దరు కూతుళ్ళు పొగడారు చాలా గొప్పగా పొగడారు చాలా ఎంతో ఎంతో చెప్పారు నా గురించి కాబట్టి సో గివెన్ ఐఎమ్ గివెన్ టు మై టూ డాటర్స్ నేను నీకు ఇవ్వను అని అంటారు. అప్పుడు ఈ యొక్క సబ్జెక్ట్ అంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఫ్రెంచ్ రాజు అంటే ఫ్రెంచ్ రాజు అక్కడ ఆయనంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క మీటింగ్లో ఈ యొక్క సెమినార్కు వచ్చినటువంటి ఆ ఫ్రెంచ్ రాజు ఇదంతా కూడా గమనిస్తూ కార్డిలియాని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటారు. ఎందుకు అనుకుంటే ఆమె దగ్గర నో ప్రాపర్టీ ఓన్లీ పావర్టీ. ఆమె దగ్గర ఏం ప్రాపర్టీ లేదు ఏం ఆస్తిపాస్తులు లేవు నో బ్యాక్గ్రౌండ్ తండ్రి వెళ్ళేశాడు. సో అప్పుడు ఎందుకంటే ఆమె యొక్క సుగుణాలని చూసి అంటే తనలో ఉన్నటువంటి ప్రేమను చూపించాలే తప్ప ఇలా ఎక్స్ప్రెస్ చేయవలసిన అవసరం లేదు అని తను ఏంటి ఆమె యొక్క గుణగణాలు మెచ్చి ఫ్రెంచ్ రాజు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. దెన్ అప్పుడు కింగ్ లియర్ ఏమంటాడు వెళ్ళు ఓకే తను షీ వాస్ ద పూర్ ఫెలో అంటే ఆమె ఒక బిచ్చగత్తె వెళ్ళి పెళ్ళి చేసుకో వెళ్ళు నీకు ఆమె అయితేనే నీకు అలాంటి వాళ్ళే కరెక్ట్ అనే విధంగా అతని మీద కోపం చేస్తారు కింగ్ లియర్. అయితే ఇప్పుడు ఇక్కడ ఇది సమావేశము జరిగిందంతా కూడా ఇప్పుడు ఇది అన్యాయము జరుగుతుంది ఇక్కడ అని కెంట్ ఎప్పుడైతే ఈ కింగ్ లియర్ని నిలదీస్తాడు రాజా ఇది చాలా దారుణము అన్యాయము అని ఎప్పుడైతే కెంట్ అతన్ని నిలదీయడం జరుగుతుందో
అప్పుడు ఏం జరుగుతుంది అంటే ద కెంట్ ఆబ్జెక్ట్స్ ద లియస్ అన్ఫెయిర్ ట్రీట్మెంట్ ఆఫ్ కార్డిలియా కార్డిలియా మీద జరిగినటువంటి అన్ట్రీట్మెంట్ అంటే అన్ఫెయిర్ ట్రీట్మెంట్ ఏదైతే జరిగిందో అది అంటే దాన్ని మనము లాయల్టీగా అంటే న్యాయపరంగా లేనటువంటి ఆ యొక్క జడ్జిమెంట్కి ఎవరు ఈ యొక్క కెంట్ స్పందిస్తారు స్పందించడం వల్ల ఈ యొక్క లియర్ కింగ్ లేయర్ ఏం చేస్తారు కెంట్ బ్యానిషింగ్ అతన్ని ఎప్పుడైతే దాన్ని రిజెక్ట్ చేస్తారో ఇది ఈ న్యాయం కాదు అంటారో అప్పుడు కెంట్ని తన యొక్క రాజ్యం నుండి బహిష్కరిస్తారు తన పదవి నుంచి తీసేసి తన రాజ్యం నుండి బహిష్కరిస్తారు కింగ్ లేయర్ ఎందుకంటే నాకు నువ్వు ఎదురు చెప్తున్నావా ఏమీ పొగడలేదు తను నా గురించి నేను ఒక ప్రభువుని ఒక రాజ్యానికి అధికారిని నాకు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి తన తండ్రి గురించి చెప్పమంటే తను ఏమి చెప్పలేకపోయింది నా గురించి గొప్పగా చెప్పలేనటువంటి తనకి నేను ఎందుకు ఆస్తి ఇవ్వాలి అని ఖండించి అప్పుడు ఏంటంటే కెంట్ని కూడా అతని రాజ్యం నుండి బహిష్కరిస్తారు కింగ్ లేయర్ ఇప్పుడు నెక్స్ట్ మనము చూసుకున్నట్లయితే ఇది ఇతని త్రీ డాటర్స్ యొక్క స్టోరీ ఇంకా స్టోరీ ఉంది మరి వీళ్ళిద్దరికి ఆస్తులు ఇవ్వడం వల్ల ఏం జరిగింది వాళ్ళు ఏం చేశారు ఆ ప్రాపర్టీని ఏం చేశారో కింగ్ లేయర్ని ఏ విధంగా మోసం చేస్తారు ఇదంతా కూడా మనం నెక్స్ట్ నేర్చుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే గ్లౌసెస్టర్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఈ క్యారెక్టర్ నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటంటే సెకండ్ క్యారెక్టర్ గ్లౌసెస్టర్ ఇతనికి మనము ఇద్దరు కుమారులు అని చెప్పాము ఒకరు ఎడ్గర్ లెసిమెంట్ అని చెప్పాము ఎడ్మండ్ బాస్టర్డ్ అని చెప్పాము ఇద్దరు కుమారులు లెసిమెంట్ మీన్స్ ఓన్ వైఫ్ సన్ ఆఫ్ ఓన్ వైఫ్ నెక్స్ట్ బాస్టర్ మీన్స్ కిడ్స్ సన్ ఈ క్యారెక్టర్లో గ్లౌసెస్టర్ యొక్క ఫ్యామిలీకి వచ్చేసినట్లయితే ఈ యొక్క ఎడ్మండ్ అనేటువంటి సెకండ్ ఫ్యామిలీ సన్ ఉన్నాడు కదా అతనికి ఇతనికి కూడా ఈ యొక్క గ్లౌసెస్టర్కి ఉన్నటువంటి ప్రాపర్టీ మీద అతనికి కూడా దృష్టి పడుతుంది అంటే ఎలాగైనా సరే నా తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆస్తి మొత్తము కూడా నేనే తీసుకోవాలి అనేటువంటి ఒక దురాలోచనతోటి వాట్ ఈ డిడ్ మీన్స్ ఏం చేస్తాడు అంటే అతని యొక్క లీగల్గా అతనికి న్యాయపరంగా ఉన్నటువంటి తన కుమారుడు ఎవరైతే ఎడ్గర్ ఉన్నారో తన అన్నయ్య ఎడ్మండ్కి బ్రదర్ ఎవరు ఎల్డర్ బ్రదర్ ఎవరు ఎడ్గర్ సో ఇక్కడ గ్లౌసెస్టర్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ హిస్ ఇల్లిగిమెంట్స్ సన్ ఎడ్మండ్ టు కెంట్ ఇతను ఏం చేస్తాడు కెంట్కి పరిచయం చేస్తాడు గ్లౌసెస్టర్స్ బేసిస్ సన్ ఎడ్మండ్ ప్లాట్స్ బ్రదర్ ఎడ్గర్ ఫోర్జ్డ్ లెటర్ యూజర్ ఎస్టేట్ ఇతనికి ఏమైతే ఎస్టేట్స్ ఉన్నాయో ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ కూడా తనే తీసుకోవాలనుకొని ఏం చేస్తాడు ఒక ఫోర్జరీ లెటర్ అనేది క్రియేట్ చేస్తాడు అంటే ఒక ఫోర్జరీ కాగితం అనేది క్రియేట్ చేస్తాడు ఒక ఫోర్జరీ లెటర్ ఏమని అందులో ఏమని రాస్తాడంటే అతన్ని ఆస్తి కోసము ఎడ్గరు తండ్రిని చంపాలనుకుంటున్నాడు అని తన యొక్క తను ఎడ్మండే ఆ విధంగా రాసినట్టుగా క్రియేట్ చేస్తాడు ఈ యొక్క ఎడ్గర్ తన అన్నయ్య అయినటువంటి ఎడ్గరు తండ్రిని చంపాలనుకుంటున్నాడు అని తనే స్వయంగా రాసినట్టుగా ఒక ఫోర్జరీ లెటర్ అనేది రాసి ఎక్కడికి ఎవరికి గ్లౌసెస్టర్కి చెందేలా చేస్తాడు ఈ యొక్క ఎడ్మండ్ ఒక ఫోర్జరీ లెటర్ రాసి ఆ లెటరు గ్లౌసెస్టర్కి చెందేలా చేస్తాడు ఈ యొక్క ఎడ్మండ్ ఎడ్గరు అతన్ని చంపాలనుకుంటున్నాడు అని తన యొక్క ఎస్టేట్స్ని తన యొక్క ప్రాపర్టీని ఏదైతే ఉన్నాయో తన యొక్క ఆస్తులు భూములు ఏమైతే ఉన్నాయో అవన్నీ తీసుకోవాలి అనుకునేటువంటి దురాలోచనతోటి ఈ యొక్క ఎడ్మండ్ ఒక ఫోర్జరీ లెటర్ని క్రియేట్ చేసి అది గ్లౌసెస్టర్కి అందేలా చేస్తాడు ఇప్పుడు మనము ఇదంతా కూడా బ్లాక్ టు వన్లో అంటే ఫస్ట్ పార్ట్లో నేర్చుకున్నాము ఏంటి కింగ్ లేయర్ యొక్క ఫ్యామిలీ అతని యొక్క డాటర్స్ గురించి నెక్స్ట్ గ్లౌసెస్టర్ ఫ్యామిలీ గురించి ఈ క్యారెక్టర్స్ని మనం ఇందులో ఇంట్రడ్యూస్ చేసుకున్నాము నెక్స్ట్ ఎపిసోడ్లో ఏంటంటే సెకండ్ యాక్ట్లో అసలు ఏంటి మరి వీళ్ళకి ఆస్తులు ఇచ్చిన తర్వాత ఈ కింగ్ లేయర్కి జరిగినటువంటి అన్యాయం ఏంటి అతనికి ఉన్నటువంటి 100 మంది సైనికులు అంటే కింగ్ వీళ్ళున్నారుగా ఇతని కింద పనిచేసేటువంటి పనివారు వారందరూ కూడా ఏమయ్యారు గ్లౌసెస్టర్ యొక్క స్టోరీ ఏం జరిగింది ఇదంతా కూడా మనము నెక్స్ట్ సెకండ్ ఎపిసోడ్లో నేర్చుకుందాం
सो फ्रेंड्स वीडियो नच्चिनట్లయితే కింగ్ లియర్ పార్ట్ 1 ఈ రోజు మనం నేర్చుకున్నాము పార్ట్ 2 లో మిగతా స్టోరీ అతని జరిగినటువంటి అన్యాయం ఏంటి ఇదంతా కూడా నెక్స్ట్ తెలుసుకుందాము సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కంటిన్యూగా మీరు వీడియోస్ అనేవి మనం చూస్తూ ఉంటే నేను మీకు ఇలాంటి వీడియోస్ అనేవి నేను మీ ముందుకు తీసుకొస్తాను థాంక్యూ ఫ్రెండ్స్ టు వాచింగ్ మై వీడియో